సేవకా అశ్వమును కట్టివేయుము పశుపక్షాదులను అనుకరించడం మాత్రమే మిమిక్రీ కాదు అనుకరణ కాదు స్వరవంచనాని చతుషష్ఠి కళల్లో ఉంది మిమిక్రీ వాయిస్ మాన్యుపులేషన్ అని త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు మాయలేడిని వేటాడడానికి వెళితే ఆ మాయలేడి హా లక్ష్మణాని అని అనేసరికి లక్ష్మణుడు అక్కడికి వచ్చాడు మిమిక్రీతో మొదలైంది అసలు వ్యవహారం ద్వాపరయుగంలో భీముడు కూడా మిమిక్రీ చేశాడు నర్తనశాలలో ఒక్కసారి అమ్మాయిలాగా మాట్లాడి ఇంద్రుడు కోడిలాగా కూచాడు ఇలా మిమిక్రీకి అనేకమైనటువంటి సంఘటనలు ఉన్నాయి అసలు మిమిక్రీ ధ్వని అనుకరణ ఇవన్నీ కూడాను ఒకదానికోటి చాలా సంబంధించినటువంటి విషయాలు నేను మిమిక్రీ మీద ఒక చిన్న సిలబస్ రాశాను మిమిక్రీ ఆర్టిస్ట్ యాక్టర్ అయ్యి ఉండాలన్నాను బహుపాత్ర అభినయం తెలియాలన్నాను పిజన్ తెలియాలన్నాను ధ్వని అనుకరణలో ఏడు భాగాలు తెలియాలన్నాను మైమ్ ఆర్టిస్ట్ అయ్యి ఉండాలన్నాను సింగర్ అయి ఉండాలన్నాను జర్నలిస్ట్ అయ్యి ఉండాలని సర్వకళల సమ్మేళనం ఇస్ మిమిక్రీ అన్ని కళలు కలిస్తే చాలా బాగుంటుంది దీనివల్ల మీరు ఆనందిస్తారు నేను ఆనందిస్తారు అందరూ